దీర్ఘకాలంగా ప్రజల విజ్ఞప్తులు డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని 111 జీవో రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూల ప్రకటన చేశారని రహదారులు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెరాస నేతల భూముల కోసమే నిర్ణయం తీసుకున్నారన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను ప్రశాంత్ రెడ్డి తోసిపుచ్చారు. కాంగ్రెస్ నేతలు సిద్దమైతే ఎవరికెన్ని భూములు ఉన్నాయో బయటపెట్టేందుకు సిద్దమని వ్యాఖ్యానించారు. నగలకు మంచినీటి సప్లై చేయడానికి ఈ చెరువులు అవసరం లేదు. కృష్ణా నుంచి గోదావరి నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ చెరువులు అవసరం లేదు. ఇప్పుడు త్రిబుల్వన్ జీవో ఇర్రెలవెంట్ అయింది, అది అవసరం లేదు అని ముఖ్యమంత్రి గారు భావన. ఎవరు ఎంత భూములు ఉన్నాయో మొత్తం లెక్కలు తీపిద్దామంటే మరి తీపిద్దాం. ఒకళ్ళిద్దరు భూముల కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరు. అది మంచి, అది కరెక్ట్ కూడా కాదు. కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, అది బేస్లెస్ కామెంట్. బట్ ఏది ఏమైనా అక్కడ గ్రామాల ప్రజలు 84 గ్రామాలు కదా, ఇంకా అక్కడ ఊర్లు ఉన్నాయి కదా, అక్కడ ఉన్న వాళ్ళకి భూములు ఉన్నాయి కదా, ఇంకా వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళందరిది కూడా ఇష్యూ కదా ఇది. కాబట్టే ముఖ్యమంత్రి గారు నేను తీసుకున్నారు.